వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సంఖ్యా విశారద సంఖ్యా రత్న అబ్దుల్ కలాం అభారీ గ్రహీత అండ్ పేరులో చిన్న మార్పు చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగును నంపిన అక్షర మాంత్రికుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు మీరు కూడా మీ పేరులో ఎంత పవర్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే చక్కటి ఫలితాలను పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అయితే ప్రస్తుతం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రూ వాట్సాప్ పేరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు అయితే ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అడిగి ప్రత్యేకించి ఎస్ అనే లెటర్ ఒక నేమ్ లో కనుక యాడ్ అయినా లేదంటే ఒక పేరులో ఎస్ అనే లెటర్ ఉన్నా సరే వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎలా ఉండబోతుంది అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎటువంటి కరెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నాన్న సో ఈరోజు చాలామందికి మనము చాలా ప్రోగ్రామ్స్ చేసాం లెటర్ ఎస్ గురించి ఇంకా చాలామందికి సందేహాలు ఉన్నాయి లెటర్ ఎస్ నిజంగా పడిపోయే లెటరా అంత వీక్ లెటరా కిరణ్ నెహ్రూ గారు కొన్ని వందల ప్రోగ్రామ్స్ లెటర్ ఎస్ గురించి చేశారు కొంతమందికి ఇంకా సందేహం ఉంది సో ఈ సందేహాలని నేను తీర్చక ముందు అసలు మీ పేరులో బలం ఎంత మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి మీ పేరులో పదమూడు అక్షరాలు ఉన్నాయా పదహారు అక్షరాలు ఉన్నాయా అలా ఉండొచ్చా ఉండకూడదా ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది దేవుడు ఇచ్చింది మనకు వన్ టు థర్టీ వన్ మనం ఏమి దాన్ని కామెంట్ చేయడానికి లేదు పదమూడున పుట్టిన పదహారున పుట్టిన పది మనం తీసుకోవాలి ఆ నంబర్స్ మళ్ళీ రిపీట్ కాకుండా పేరులో జాగ్రత్త పడాలి అసలు చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే అసలు నా పేరులో బలం ఎంత నేను ఈ పని చేసి సక్సెస్ అవుతానా అవనా ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాం ఆ స్టేజ్లోనే ఉంటామా ఇంకా పైకి వెళ్తామా పడిపోతామా ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పేది న్యూమరాలజీ మాత్రమే నంబర్స్ డోంట్ లై సో మీకు మీ గురించి మీ పేరులో బలం ఎంత ఉంది భర్తల సంబంధాలు బాగున్నాయా ఆరోగ్యం బాగుందా అసలు ఆ పేరులో ఆయుష్ బాగుందా లేదా డబ్బు ఉందా లేదా టెన్షన్స్ ఉన్నాయా శత్రువు బాధ ఉందా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా క్లియర్గా నేను చెప్తాను మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చాలామంది చేసి తప్పే అంటే ఫుల్ పేరు పెట్టి వదిలేస్తున్నారు సార్ దయచేసి మళ్ళా మళ్ళా చెప్తున్నాను పూర్తి పేరు అంటే కోట్ల విజయ భాస్కర రెడ్డి అనుకోండి మొత్తం పిలిచే పేరు విజయ భాస్కరన రెడ్డిన ఇలా పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు పెట్టండి పంపించాల్సిన మొబైల్ నంబర్స్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా మీకు రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వస్తుంది ఎందుకంటే అన్నీ చూసి సీరియల్ ఆర్డర్లో ఒకరితో ఒకరితో పంపిస్తాం కాబట్టి దయ మీరు వాట్సాప్ పెయిడ్ నెంబర్ నుంచి కాల్స్ వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ చేయొద్దండి సో వర్కి ఇబ్బందులు వస్తాయి ఆటంకాలు వస్తాయి కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి మా పర్సనల్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ

వన్ డబల్ అంటే ఇక్కడ స్క్రీన్లో కింద కనిపిస్తున్న టూ నెంబర్స్ చిన్న సైజులో ఉన్న నంబర్స్ మీకు క్లియర్గా మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి ఆ నంబర్ వల్ల మీకు జరగబోయే కష్టాలేంటి ప్రమాదాలేంటి బాధలేంటి సో బాగలేని వాళ్ళు నేను కింద చెప్తాను అర్జెంటుగానా స్లోగా చేసుకున్న పర్వాలేదా చాలా అర్జెంటుగా చేసుకున్న వాళ్ళు లేట్ చేయకుండా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ అపాయింట్మెంట్స్ లేవు వైరస్ వల్ల కరోనా వైరస్ మళ్ళీ థర్డ్ ఫేజ్ థర్డ్ వేవ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వే ఛాన్స్ ఉంది ఆగస్ట్ ఆ సెప్టెంబర్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం నుంచి మనమందరం కూడా ఈ పాండమిక్ గట్టెక్కే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో దయ డైరెక్ట్గా వస్తాను అడగద్దండి ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్లో అన్నీ మీకు చెప్తాను క్లియర్గా రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగున్న వాళ్ళకి మీరు ఏ లక్కీ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది ఏ లక్కీ నెంబర్స్ ఫాలో అయితే బాగుంటుంది ఏ లక్కీ స్టోన్ వేసుకుంటే బాగుంది చెప్తాను తద్వారా మీరు లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు ఇది ఎందుకంటే ఇలా ఎవరు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఎవరి పేరులో ఏ బలం ఉందో చెప్ప చెప్పరండి అలా అందుకే ప్రతి ఒక్కరు మనశ్శాంతి కోసం రాముకోట రాసుకునేవాళ్ళు సత్యాన్ని ఆచరించిన వారు తండ్రి మాటని విని అడివి వెళ్ళిన వారు అంటే అంత మనం దేవుడని చాలా మనం పూజిస్తున్నాము స ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టాలను కూడా రెడీ అయ్యి అంటే ఒక మాట మీద ఉన్న వ్యక్తి దేవుడు హిందువులందరూ ఇష్టపడే దేవు దేవుడు రాముడు సో అందుకు రాము కోట రాసుకుంటారు శ్రీ రామ 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 అని రాసుకునేవాళ్ళు చాలామంది మనశ్శాంతిగా ఉండేది రాసుకుంటే అని సో నేను చెప్పే కోర్స్ రావడం వల్ల మనశ్శాంతితో పాటు డబ్బు పేరు కీర్తి ఆయుష్ లభిస్తుంది సో మంచి మార్గంలో పోదాం అందరం హ్యాపీగా ఉందాం సో ఈరోజు మళ్ళీ ఇంకొకసారి లెటర్ ఎస్ గురించి చాలామంది పెడుతున్నారు సార్ వాళ్ళు బాగున్నారు కదా వీళ్ళు బాగున్నారు కదా అని నేను చెప్పేది లెటర్ ఎస్తో ఒక టెన్ పర్సెంట్ బాగుంటే అది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము వీళ్ళు పుట్టు ప్రకారం ఎవరైనా మంచి గురువులు పేరు పెట్టడము లేదా నేను పెట్టిన పేర్లు వాళ్ళు బాగుంటారు మిగతా నైంటీ పర్సెంట్ ఎవరైతే పేర్లు గడప మ్యాచ్ కావో ఈ లెటర్ ఎస్ వాళ్ళు చాలా మంచి నేచర్ ఉన్నవాళ్ళు మంచి ఆలోచన వాళ్ళు ఎవరికి చెడు చేయరండి వీళ్ళు అందరినీ మన అనుకుంటారు మంచి మనసు ఉంటుంది బట్ వీళ్ళు కష్టాల్లోకి వెళ్తారు ఏదో ఒక కారణం వల్ల చిక్కుల్లోకి వెళ్తారు ఇబ్బందులు పడతారు జైలుకెళ్ళచ్చు సూసైడ్ చేసుకోవచ్చు చీకట్లోకి వెళ్ళిపోవచ్చు ఎవరో ఒక ఒక పది మంది బాగుంటే వాళ్ళ తల్లిని చేసుకున్న పుణ్యము వాళ్ళ పుట్టుకులో ఉన్న అదృష్టము వాళ్ళ పేరులో ఉన్న బలం ఎందుకంటే ఇప్పుడు సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు అంతమంది ఆమె గెలిచారు ఎమ్మెల్యేగా మళ్ళీ ఆమె ఓడిపోయారు టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంటీన్ నన్ను కలిచారు ఇప్పుడు నైన్టీన్లో ఆమె హోమ్ మినిస్టర్ సో కరెక్షన్ చేసినప్పుడు దోషాలు తీసేస్తాము ఏ కరెక్టెడ్ నేమ్ ఈజ్ ఎ ప్రొటెక్టెడ్ నేమ్ సో పేరులో ఎవరికైతే బలం బాగుంటుందో వాళ్ళకి చెడు జరగదండి సో అలాగే సుశీల్ కుమార్ సో కుస్తీ వీరుడు సో డ్యాన్స్లో చెప్పాలంటే మనం ప్రభుదేవ క్రికెట్కి దేవుడు టెండూల్కర్ ధోని ఇప్పుడు విరాట్ సో క్రికెట్లో మెయిన్ వీళ్ళు ఒక జనరేషన్ టెన్ టెన్ ఇయర్స్ వీళ్ళు వేలారు సో బెస్ట్ డైరెక్టర్ అంటే రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు అట్లా కుస్తీ వీరుడు ఎవరబ్బా మన దేశం నంబర్ వన్ అంటే సుశీల్ కుమార్ సుశీల్ కుమారు కేఎల్ రత్న రాజీవ్ రత్న పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఆయన మన మే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫోర్త్ జరిగిన ఒక ఇంకో బాక్సర్ సాగర్ రానా మా మృతికి కారణమని పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఇన్ని అవార్డులు తెచ్చుకొని ఇంత పేరు తెచ్చుకొని కీర్తి తెచ్చుకొని ఇప్పుడు ఒలంపిక్స్కి వెళ్ళ టోక్యోకి వెళ్ళాల్సిన అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు చిన్న బీద కుటుంబంలో పుట్టి బాగా డబ్బులు సంపాదించి రైల్వేలో పెద్ద ఉద్యోగం గవర్నమెంట్ ఇచ్చింది ఆయనకి ఉద్యోగం సస్పెండ్ చేసింది అంటే రైజ్ అయ్యారు పడిపోయారు సావిత్రి అన్హాపీ ఎండింగ్ ఒక రెండేళ్ళు కోమలో ఉన్నారు ఆమె సో సౌందర్యం మీకు తెలుసు ముప్పై మూడేళ్లకే షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ సో ఇప్పుడు నేను చెప్పబోయేది సావిత్రి గారు ఈమె ఒక వాళ్ళ పేరెంట్స్ బాగా రిచ్ వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఒకే కూతురు ఈ అమ్మాయి బీటెక్ చేసింది ఇరవై మూడేళ్ళ నుంచి ఈ అమ్మాయికి సంబంధాలు చూస్తుంటే మంచి సంబంధం కావాలి మంచి సంబంధం కావాలని ఇరవై ఏడు ఏట ఒక సంబంధం అంటే జాతకాలు కుదరలేదు ఇవి కుదరలేదు లేకపోతే ఏదో కారణం వీళ్ళు నచ్చింది వాళ్ళెనకపోవడము కారణం ఏదైనప్పటికీ ఒక మ్యాచ్ రావడం అతని పేరు మురళి మురళిలో యుఏఐ సావిత్రిలో ఒకటి ఆరు ఒకటి ఆరు ఎవరి పేరులో ఉన్న ఎస్ఏ విఐ టిహెచ్ఆర్ఐలో ఎండింగ్ ప్రతి గాంధీలో ఒకటి ఆరుంది ప్రతి బుట్టోలో ఒకటి ఉంది ప్రసాద్లో ఒకటి ఉంది హర్షలో ఒకటి ఆరుంది రాజేష్లో ఒకటి ఆరు సో ఎవరి వైర్లో ఒకటి ఆరునో వాళ్ళు ఎంత ముందుకెళ్ళినా వెనక్కి రావాల్సిందే ఒకటి సూర్యుడు ఆరు సుఖుడు ఈ కాంబినేషన్లో హ్యాపీ ఎండింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ మామూలు హెల్త్ ప్రాబ్లమ్ షుగర్ బీప్గా చెప్పలే ఇంకా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ డైంగ్ ఇన్ యాక్సిడెంట్స్ సో సావిత్రి గారికి ట్వంటీ సెవెంత్ ఇయర్ మ్యారేజ్ అవ్వడము అన్నీ చూసుకొని పెళ్లి చేశారు వన్ మంత్కే మురళీ గారి పేరులో ఓవల్స్ యుఏఐ వల్ల హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ సో ఈతను చనిపోయిన తర్వాత ఈ వాళ్ళ అత్తంటో ఉన్నింది కానీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్కి అక్కడ ప్రజలు తట్టుకోలేకపోయింది అంటే నిన్ను చేసుకోవడం వల్ల మా అబ్బాయి చనిపోయాడు ఇంతవరకు బాగున్నాడు మా అబ్బాయి నీ బ్యాడ్ లెక్క అంతా మా అబ్బాయి కొట్టింది ఇవే చెప్తారు కదా నన్ను ఇంతవరకు బాగున్నాను నీ కొడుకు ఎన్నిసార్లు రోడ్లో బైక్లో పోయాడు ఏం కాలేదు ఈ అమ్మాయిని చేసి వన్ మంత్కే పోయాడు ఇవంతా దోషం ఈ అమ్మాయిదని ఈ అత్త మామ కూడా మాట ఈ అమ్మాయి బాధపడడం అక్కడే ఉన్నింది ఒక సిక్స్ మంత్స్ వరకు చూసింది కానీ తట్టుకోలేకపోయింది సిక్స్ మంత్స్ అది పేరెంట్స్ చెప్పింది నా వల్ల కాదు వచ్చేస్తానని సరే వీళ్ళు కూడా వెళ్ళిపో ఈ అమ్మాయి వెళ్ళిపోవాలనే వెయిట్ చేశారు ఎందుకంటే ఈ అమ్మాయి చూపించి మా ఇంట్లో ఏదో ఒక నెగటివ్ జరుగుతూ ఉంది వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ గర్ల్ ఈ అమ్మాయి రావడం వల్ల నాకు బంగారు లాంటి కొడుకు పోయాడు అని తల్లి ఆ మురళి వాళ్ళ అమ్మ నాన్న సో ఈ అమ్మాయి ఈ తట్టుకోలేక ఇంటికి వచ్చేసింది ఎవరు వచ్చినా కూడా ఈ అమ్మ నువ్వు పెళ్ళిన వన్ వన్ మంత్కి మేం చనిపోయాడు అంటే కదా అట్లా బంధువులు అడగడము బోటు మాటలకి ఈ అమ్మాయి ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది నిజమేమో అని ఫీలింగ్ వచ్చేసింది ఈ అమ్మాయికి వాళ్ళు చెప్పి 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 నా వల్లే నేను చనిపోయాడేమో అని బట్ చనిపోవడానికి కారణం సావిత్రి గారు కాదు మురళిలో యూఏఐ మీరు చూడండి ఒక్క ఇంతమంది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ విజయవాడలో బస్ స్టాప్లో ఒక ఐదు మంది వెయిట్ చేస్తుంటే కార్న్లు గుద్దేసింది ఐదు మంది స్టూడెంట్స్ని చనిపిల్లలు ఐదు మంది ఏ యూఐ వాళ్లే ఒకరు మారుతి ఒకరు మురళి ఒక అమ్మాయి మాధురి ఇట్లా ముగ్గురు ఏయు వాళ్ళే ప్రమాదం పిలుచుకుంటుంది ఏయూఐ ఎవరి పేరులో ఉన్న రష్యా ఒక సూపర్ పవర్గా ఉన్న రష్యా పదహారు మొక్కలు అయిపోయింది యూఐఏ వల్ల ముంబై బాంబే బాగుంటే ముంబైలో అల్లరి లేని మూడు అటాక్లు తాజ్ హోటల్ మీద ముంబై మీద కొన్ని వందల మంది చంపేయడం జరిగింది టెర్రరిస్ట్ అటాక్లో ఎక్కడ యూఏఐ ఉన్న దిస్ గర్ల్ మయూరి వాస్ బర్న్ అలావ్ ఇన్ హైదరాబాద్ షీ వాజ్ రిలేటివ్ హంజమన్ కుమార్ యాదవ్ కునాల్ సింగ్ ప్రేమ్ రోజు హీరో సూసైడ్ చేసుకున్నాడు సుశాంత్ సింగ్ ఆయన కూడా ఎస్సే సుశాంత్ సింగ్ ఇప్పుడు నేను చెప్పిన సుశీల్ కుమార్ ఎస్ఏ టాప్ పడిపోయాడు ఇతను చంపేసిన బాక్సర్ ప్రజలకు కూడా సాగర్ రానా నేషనల్ టీమ్కి ప్లేయర్ అతను అతను ఎస్ఏ సో ఎప్పుడైతే మన పేరు లెటర్ వేస్తూ ఉంటా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి సో సావిత్రి వాళ్ళ పేరెంట్స్ నన్ను కన్సల్ట్ అవ్వడం జరిగింది నేను ఆ అమ్మాయి పేర్లో మార్పు చేశాను సో త్రీ ఇయర్స్ ఈ అమ్మాయి అలాగే సఫర్ అయ్యింది వీళ్ళ పేరెంట్స్ ఎమ్ఐ సఫరింగ్ చూడ చూసి 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 లాస్ట్కి మన ప్రోగ్రామ్ ఒక ఛానల్లో చూసి నన్ను కన్సల్ట్ అయితే చెప్పాను ప్రాబ్లం ఈ అమ్మాయి పేర్లో రాంగ్ నెంబర్ వల్ల అమ్మాయి సఫర్ అవుతుంది ఇప్పుడు నేను గడుపు నిండా తింటే మా భార్య తిన్నట్టు కాదు కదా లేదా మా బారి గడిపిన తింటే నాకు నేను తిన్నట్ట ఎవరి దోషాలు వాళ్ళకే ఉంటాయి సో ఇదంతా రాంగ్ బిడ్డ పుట్టాక తండ్రి జాబ్ పోయింది బిడ్డ దురదృష్ణుడు ఇలా ఒకరి మీద నింద్రయడం అనేది బ్యాడ్ మన లక్ బాగుంటే మన పైకి వస్తాము సాదిగారి పేరు మార్చిన తర్వాత సెవెన్ మంత్స్కి మళ్ళీ వీళ్ళ పేరెంట్స్కి వాళ్ళ దగ్గర వాళ్ళే వచ్చి ప్రపోజ్ చేశారు మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు చేసుకుంటాడు అనేసి సో వాళ్ళు నన్ను అడిగారు ఏం సార్ చేయొచ్చా ఆల్రెడీ అమ్మాయికి ఒకసారి ఇది చేయడం వల్ల అబ్బాయి చనిపోవడం జరిగింది కదా అని అలా ఏమీ జరగదు చేయండి నేను నా అబ్బాయి పేరు నేను మార్పు చేసి ఒక లెటర్ మార్చింది ప్రసాద్లో ఒకటి ఆరే ఉంది సావిత్రిలో ఒకటి ఆరే ఉంది సావిత్రిలో మార్పు చేశాను ప్రసాద్లో మార్పు చేశాను సో ఈ అమ్మాయి కరెక్షన్ ఇచ్చిన రోజు నుంచి రోజు రోజుకి ఈ హెల్త్ ఇంప్రూవ్ అయ్యింది డిప్రెషన్ వెళ్ళిపోయింది అనుమతి ఊరికే రోజుకి ఒక కనీసం ఒక ప్రజలు ఏడుస్తూ ఉండేది అమ్మాయి అమ్మని కూర్చొని నేర్చుకుంటూ ఉండడమే కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఏడవల్లన ఏడుపు రావట్లేదు ఆనందంగా ఉంది హెల్త్ బాగుంది ఆనందంగా అనిపిస్తుంది నాకు చాలా చెప్పింది చాలా ఆనందంగా ఉంది సార్ నాకు ముందున్న బాధ లేదు అని అలాగే ఉండు తల్లి నువ్వు సో నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయితో మ్యారేజ్ అవ్వడము ఈ అమ్మాయి ఇంకా ఆ అబ్బాయి బాగా చూసుకోవడము వన్ ఇయర్ అయిపోయింది అని చెప్పి ఎవ్రీ ఇయర్ నాకు ఒకసారి ఫోన్ చేయని థర్డ్ ఇయర్కి ఒక బాబు పుట్టాడు సో చెప్పింది ఆ అమ్మాయికి అంతకుముందు నేను ఫోర్ ఇయర్స్ నరకం చూశాను మీ దగ్గర కరెక్షన్ తీసుకున్న ఈ ఫోర్ ఇయర్స్లో అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నాను అన్న సో ఇప్పుడు ఎవరు కూడా నన్ను దురదృష్టం అన్నట్లేదు ఎందుకంటే నా లైఫ్ బాగుంది మా ఆయన బాగున్నాడు నా కొడుకు బాగున్నాడు సో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి మన పేర్లు నెంబర్ బాగుంటే మనం బాగుంటాం ఇది నంబర్ గేమ్ ఈ నంబర్ గేమ్లో మనం గెలవాలా ఓడిపోవాలా నిర్ణయించుకుని మనమే ఎందుకంటే చాలామంది దొంగ న్యూమరాలిస్టులు బాగా ఎక్కువైపోయారు నాన్నగారు న్యూమరల్సాలి ఎవరు నిమరల్చే లేరు ఇప్పుడు ఎవరు ఎక్కడ కూడా వేయట్లేదు ఏ బి పెట్టేసి ఇచ్చేస్తున్నారు రాంగ్ నెంబర్స్ పెడుతున్నారు తా ఉండకూడదు లాస్ట్లో తీ ఉండకూడదు అయి ఉండకూడదు అని ప్రజల్ని మాయ మాటలు చెప్తున్నారు అనుషాలో షా అంట లాస్ట్లో ఈ పేరులో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కాదండి పూర్తి లెటర్ చూడాలా అనుష అనే పేరులో ఆరు లక్షరాలకు ఇరవై ఒకటో నెంబర్ పదమూడో నంబర్ లేదు నేను మొన్న వింటున్నా నేను పదమూడో నంబర్ ఉందనేసి సో నోటికి వచ్చిన మాటలు అసలు ఆ న్యూమరాలజీ చెప్పే న్యూమరాలజీ పేర్లో కూడా రాంగ్ నెంబర్స్ ఉంటున్నాయి వాళ్ళ పేర్లోనే రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు మీకు ఎలా ఇస్తారు మనోహర్లో నో ఉందంట సో ఇదంతా న్యూమరాలజీ కాదండి మనోహర్ అంటే మనోహరే తీసుకోవాలా కక్షడ సింగపూర్ అంటే పూర్గా ఉంది పూర్గా ఏం లేదు హైదరాబాద్ అంటే బ్యాడ్గా ఉంది అవినాష్ అంటే యాష్ ఉంది అఖిల్ అంటే కిల్ ఉంది కాదండి ఈ పేర్లో అసలు ఏ నంబర్ ఉంది ఆ నంబర్ వల్ల మన మీద ఎలాంటి ప్రభావం చెప్పేదే సంఖ్యాశాస్త్రం సో మీ పేర్లో బలం ఎలా ఉంది మీ పేర్లో నంబర్స్ బాగున్నాయా మీకు అదృష్టాన్ని ఇస్తున్నాయా దురదృష్టాన్ని ఇస్తున్నాయా తెలుసుకోవడం ఫస్ట్ మీ డ్యూటీ ఎందుకంటే మనకు ఫస్ట్ పండగ నామకరణతో స్టార్ట్ అవుతుందండి ఏం పేరు పెట్టుకున్నాము ఎలా పిలిపించుకుంటున్నాము సంతకం ఎలా చేస్తున్నాం బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది సో మీరు మీ పేరులో ఏ బలమో తెలుసుకోవాలంటే మీకు త్రీ నెంబర్స్ ఇస్తాను ఈ నంబర్స్కి వాట్సప్ చేసి మీ గురించి క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుందంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ లైఫ్ అంతా ఏ ఉంటుందండి పర్వాలేదంటే నట్ నెట్టేయచ్చు కరెక్షన్ లేకపోయినా బాగలేదన్న వాళ్ళు మాత్రం అర్జెంటుగా స్క్రీన్ మీద ఉన్న మా నంబర్స్కి ఏ నంబర్కైనా చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ పేరులో ఉన్న దోషాలు తొలగించుకోవాల్సింది చాలా చాలామంది డౌట్ ఏమంటే సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా అని సర్టిఫికేట్స్లో ఎలాంటి మార్పు చెయ్యము మేము మీ పేర్లో ఒక లెటర్ మార్చి మీ ఇంటి మెయిన్ డోర్కి బోర్డు పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి ఏదైనా సరే మీ ఇల్లు మా అందరికి తెలుసు మళ్ళీ బోర్డు ఎందుకంటే బోర్డు నా కోసము మీకోసం కాదు పంచభూతాలని మీ ఇంటికి పిలవడానికి ఈ మార్చిన స్పెల్లింగ్ని పంచభూతాలు చూపడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి నెగిటివ్ రాకుండా చూసుకుంటాయి కోర్స్ రావడం ద్వారా బాడీలో ఉన్న నెగిటివ్ వెళ్ళిపోతుంది లక్కీ స్టోన్ వేసుకోవడం ద్వారా లక్ తొందరగా పట్టుకుంటుంది లక్కీ కలర్స్ వాడడం వల్ల మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది కోపం తగ్గిపోతుంది ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది సో మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ నంబర్ నైన్ వన్ టూ వన్

ద లాస్ట్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ మీకు ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా మీకు క్లియర్గా రిప్లై వస్తుంది పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు కావాలి మీ పేరులో బలం మీకు క్లియర్గా వివరిస్తాను అండ్ ఇలా పేరు బాలిన వాళ్ళకి పట్టుకొని వాళ్ళ పేర్లో కరెక్షన్ అవ్వడం ద్వారా నేను స్టార్ట్ చేసిన ఈ మహాయజ్ఞం ఎందుకంటే రాంగ్ నెంబర్స్తో ఎవరు సఫర్ అవ్వద్దు ఇప్పుడు మనం ఈరోజు అండి ఈ పేరు పిలిచే కొందకి నెగిటివ్ ఉంటుంది ఇది ట్యాంక్ ఉంటుంది ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఒక పదహారు నెంబర్ వాళ్ళ పేరు మనం పిలిచి 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 ఎక్కువ కొందికి సౌందర్య మన సౌందర్య 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 కొద్దిగా నెగిటివ్ ఎక్కువయ్యి త్రషోల్డ్ దాటి అంటే లిమిట్ దాటిన తర్వాత బాంబులాగా పేలి సడన్ డెత్ గొప్ప వాళ్ళకి యాక్సిడెంట్స్ లేదా బ్లాస్ట్లు ఉంటాయి చిన్నటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైతే హెల్త్ పాడైపోతుంది ఎందుకంటే మన పవర్ అంతా నీటు ఉండదు లోకల్లో పిలుస్తారు కాబట్టి హెల్త్ పాడైపోయి డౌన్ అయిపోయి పడిపోతాం పెద్దవాళ్ళు జిఎంసీ బాల్యో హెలికాప్టర్ క్యాష్ సిక్స్టీన్ నెంబర్ సౌందర్య పదహారు నంబర్ హెలికాప్టర్ క్యాష్ సో ఇలా మనము అకాల మృత్యు పడకుండా తప్పించడానికి పేరే మంత్రం మంత్రం దైవబలం సో ఒక పేరుని చక్కగా వాడుకొని దేవుడి దీవెనలు పొందడం అది హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు మనందరం ఆనందంగా ఉండేందుకంటే ఇది మతం సంబంధించింది కాదు సో నాకు మొదటి లెటర్ కాదు లాస్ట్ లెటర్ కాదు పేరు మొత్తం బాగుంటే మీరు బాగుంటారని చెప్తాను అది లాస్ట్ లెటర్ బట్టి చెప్పడం అనేది చాలా చాలా తప్పు అండ్ న్యూమరాలజీ ఆర్ నాట్ కంబైనింగ్ విత్ అస్ట్రాలజీ అది దట్ ఈస్ డిఫరెంట్ సైన్స్ న్యూమరాలజీ డిఫరెంట్ సైన్స్ ఒక్క న్యూమరాలజీ కరెక్ట్గా వాడుకుంటే చాలు ఇప్పుడు అమెరికాలో పుట్టిన వాళ్ళు దే డోంట్ ఫాలో ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ బట్ ప్రపంచంలో డబ్బంతా ఉంది అగ్రరాజ్యం ఎక్కడ అంటే వాళ్ళే పేరు బలం చూసుకుంటారు వాళ్ళు సో ఫార్టీ ఎయిట్ అవర్స్ లాగా సోషల్ ప్యాన్ నెంబర్ మనలాగా ఇరవై ఒక్క రోజులు నెల రెండు నెలలు సంవత్సరంలో పేరు పెడతారు బాబు పండు లడ్డు అని పిలిపించుకోరు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల పిల్లోడు పేరు పెడతారు కాబట్టి ఆ పిల్లోడు గొప్ప స్టేజ్కి వెళ్తాడు మనం కూడా ఎక్కడికి పోవాలి అంటే అమెరికాకు పనిచేయాలని కోరుకుంటాం సో పేరు బలం ఉంటే లైఫ్ అంతా బాగుంటుంది బొరాక్ ఒబామా అసలు పేరు బొరాక్ హుసేన్ ఒబామా హుసేన్ పెరికేసుకున్నాక అమెరికా అధ్యక్షుడు అయ్యాడు పేరులో అంత బలం ఉంటుందండి సో నెంబర్స్ నంబర్స్ వాళ్ళు తొందరగా కరెక్షన్ తీసుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు మన బంధువులకి మిత్రులకి మన పోగ్రామ్ షేర్ చేయండి అండ్ ఎందుకంటే అందరూ బాగుండాలి అండ్ మనస్ఫూర్తిగా ఎంబీబీఎస్ చేసిన డాక్టర్గా ఉండి ఈ విధులకు వచ్చేటప్పుడు కారణం ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్ సో అందరికీ గురించి మనం తెలియజేద్దాం అందరూ బాగుంటే దేశం ప్రపంచం బాగుంటుంది థ్యాంక్ యూ సార్ చూశారు కదండి వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే కన్సల్టేషన్ తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ